చెప్పాల్సింది ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పాలా వారేం చెప్తారు వారి పరిధిలోకి కాదు మీరు వారి వల్ల నాశనం అవుతుంది అంట కరెక్ట్ కాదు చెప్పండి మేము మా నాయకుడిని ఫాలో అయ్యేవాళ్ళం క్లారిటీ వస్తుంది తొందర పడకండి తొందర పడకండి క్లారిటీ వస్తుంది లేకపోతే లేకపోతే మీరు మీరు భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి ఒక లెటర్ రాయండి జనసేనతో మనకి పొత్తు లేదు పొత్తు తెగనించుకుంటున్నామని అఫీషియల్ గా ఒక లెటర్ ఇచ్చుకోండి మీరు మీకు ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అయితే భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉంటే జనసేనతో మాకు పొత్తు లేదు పొత్తు అవసరం లేదంటూ ఒక లెటర్ ని రిలీజ్ చేసుకోండి ఒక్క నిమిషం సిపార్త్ గారు సమయం లేదు చిట్టిబాబు గారు వినండి వినండి మీకంత ఇబ్బంది అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం దగ్గర నుంచి ఒక లెటర్ అఫీషియల్ గా లెటర్ గానీ ఒక ప్రెస్ మీట్ గానీ రిలీజ్ చేయించండి జనసేనతో మాకు అవసరం లేదు పొత్తులో నుంచి మేమే వాళ్ళని వికెట్ చేస్తున్నామని మీరు చెప్పండి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంటే అంటే వారి మీద ఎక్కి తొక్కాలనా మీరు వారి ఓట్లతో కులకాలనా మీరు ఇప్పటికి పది మార్లు జనసేన ఎవరితో ఉన్నామో చెప్పలేదు మేము జనసేనతో ఉన్నామని పది మార్లు నిన్నగా ఉన్న కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు చిట్టిబాబు గారు అయితే మీకంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి ఒక లెటర్ రాయండి మనం జనసేనతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి అవుతుంది వారికి క్లారిటీ లేదు వారికి మనకి ఎలాంటి సంబంధం లేదని మీరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వండి మీరు మీరు చక్కగా మీలాంటి మీలాంటి పెద్ద పెద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఒక లెటర్ రాసుకోవచ్చు మీ అధిష్టానానికి ఒక సిఫార్సు చేసుకోవచ్చు చక్కగా ఆంధ్రాలో మీరు పోటీ చేసి అధికారంలోకి రావచ్చు రైట్ రైట్ సమయం లేదు చిట్టిబాబు గారు వెంకటరెడ్డి గారు ఫైనల్ గా అంశం చేయండి భారతీయ జనతా పార్టీతో పొత్తు లేదని తేల్చి చెప్పాల్సింది ఎవరు చిట్టిబాబు గారు అంత బాధపడతా ఉంటే బీజేపీ నాయకులు అంత బాధపడతా ఉంటే వారే జనసేన వికెట్ చేయొచ్చు కదా అంటే జనసేన ఓటు బ్యాంక్ తోటి ఏదన్నా కొన్ని సీట్లు ఆంధ్రాలు సాధిద్దామని జనసేన మీదకి ఎక్కి తొక్కుదామనే వారి యొక్క ఉద్దేశం కంక్లూడ్ చేయండి వన్ మినిట్ అంటే మాకే అవసరం అండి జనసేన మాత్రం వస్తే 20 అనుకున్న అగ్రిమెంట్ ఇది సమయం లేదు వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి సమయం లేదు మీరు ఆగండి వాయిస్ ఇక్కడ రెండు సార్ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు తెలుగుదేశంతో అనేక స్థానాలు జనసేన పంచుకున్నప్పుడు బీజేపీ అప్పుడే కఠినమైనటువంటి వైఖరి అవలంబించి ఉండాలి. ఏంటి మీరు మాతో పొత్తులో ఉండగా అవతల వాళ్ళతో మీరు ఎలా సీట్లు పంచుకుంటారని చెప్పి గట్టిగా ఆ రోజే చెప్పబోవటం వల్ల దాదాపుగా 3.5 ఏళ్ళుగా వీళ్ళిద్దరూ మైత్రి కొనసాగుతుందంటారు. బట్ ఈయన వెళ్ళి తెలుగుదేశం అధ్యక్షుని కలుస్తాడు, లేదు అవసరమైతే మేము ముగ్గురం కలిసి వెళ్తామని ఈయన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈయన కాదు కదా ఇవ్వాల్సింది, ఉమ్మడిగా ముగ్గురు కలిసి ఇవ్వాలి ఎవరిని వెళ్ళాలనుకున్నప్పుడు. ఈయన నేనే వాళ్ళని కలుపుతానని కొద్దిసేపు అంటాడు, లేదు నేను దానికోసం వెళ్తున్నాను రోడ్ మ్యాప్ అడిగానంటాడు, వీళ్ళు రోడ్ మ్యాప్ ఇచ్చారో లేదు తెలియదు అంటారు. సో ఒకరికొకరికి ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎక్కడైతే ఇక్కడ రాష్ట్ర శాఖ లేదంటే అక్కడ ఉన్న క్లారిటీగా బాబు మీరు మాతో పొత్తులో ఉన్నారు, పొత్తులో ఉండగా మీరు తెలుగుదేశంతో సీట్లు పంచుకోవడం ఎంపీటీసీలో లేదంటే జడ్పీటీసీలో స్థానిక సంస్థల్లో దుగ్గిరాల వైఎస్ఎంపీ అన్నీ పంచుకోవడం ఇది మైత్రి బంధం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా కఠినమైనటువంటి వైఖరి అవలంబించి ఉండుంటే ఇంతదాకా వచ్చేది కాదు. ఇప్పుడు కూడా చూడండి స్పష్టంగా మేము ఎవరితో ఉంటాం అనేది వాళ్ళకు జనసేన వాళ్ళు ఇప్పటికీ క్లారిటీ చెప్పరు.
సో ఇక వాళ్ళ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫైనల్ గా ఫైనల్ గా ఈ చర్చ ప్రధాన ఉద్దేశం వెంకటరెడ్డి గారు వ్యూహం సినిమాకి వైసీపీ అధిష్టానానికి ఎలాంటి సంబంధం లేదు, వ్యూహం సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా తీయించట్లేదు, ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అయితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. వ్యాపారం సినిమాలు సినిమా పరంగా అంతకుముందు వంగవీటి కూడా నిర్మాత, మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీపించిందని అనడానికి లేదు కదా. అట్లానప్పుడు చిట్టిబాబు గారు ప్రొడ్యూసర్, ఆయన అనేక సినిమాలు తీశారు, ఆయన భారతీయ జనతా పార్టీ బీజేపీ తీపించిందని ఎట్ట అంటాం మనం. సో దానికి పార్టీకి సంబంధం ఏముంటుంది. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనందుకు. వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, చిట్టిబాబు గారు సినీ నిర్మాత బీజేపీ నాయకులు, అదేవిధంగా శివపార్త గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది ఇవాళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ డే న్యూస్.